కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ బృందాలు పలు గోదాముల్లో తనిఖీలు. రెండు గోదాముల్లో 52.39 కోట్ల రూపాయల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్లో 25.18 కోట్ల రూపాయల విలువైన 8,280 టన్నులు. కాంక్వార్ గోదాములో 22.21 కోట్ల రూపాయల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాధీనం. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న 43.43 కోట్ల రూపాయల విలువైన 15,396 టన్నుల రేషన్ బియ్యాన్ని ఈ సరుకు అదనంగా గుర్తింపు. గోదాముల్లో దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు